हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मन बीरकाय तीगूर एला चेसुकोवालो चूसेद्दामंडि। दानि कोसम नेनु बीरकायलु तीसुकोनि पैन पीलंता नीट्गा तीसुकोनि ई विधंगा चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोनि पक्कन पेट्टुकुन्नानु। वीटन्नितिनि इप्पुडु ओक गिन्ने तीसुकोनि इंदुलोकि याड् चेसुकुंदामु। फ्रेश्गा उन्न बीरकायलु अयिते ई कर्री चाला अंटे चाला टेस्टीगा वस्तुंदंडि। ई विधंगा बीरकाय अंता कूडा याड् चेसि ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కానీ కల్లుప్పు కానీ యాడ్ చేసుకోండి। ఈ విధంగా యాడ్ చేసి బీరకాయలు మునిగేంత వరకు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఇది స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాము। బీరకాయలు అంతా కూడా నలిపితే మెత్తగా అయిపోలా అప్పటి వరకు ఉడికించుకుందాం। ఇది ఉడికే లోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం। ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని వేరుశనగ గింజలు ఒక కప్పు తీసుకున్నాను। ఈ వేరుశనగ గింజలు కూడా యాడ్ చేసి వీటన్నిటిని బాగా వేయించుకోవాలి। ఇలా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి। ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇవి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుందాము। ఇలా ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి తెల్లగడ్డ కాయలు ఒక 5 లేదా 6ని యాడ్ చేసుకుందాం। అలాగే కల్లుప్పు లైట్ గా యాడ్ చేసుకోండి। అలాగే ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి। అలాగే ఇందులోకి ధనియా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి। ఇలా యాడ్ చేసుకొని ఇదంతటిని కూడా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకుందాం। ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీకి పట్టేసుకోవాలి। ఈ పౌడర్ అనేది మనకి ఎంత సరిపోతుందో అంత కర్రీలో వేసుకొని మిగిలింది కావాలంటే స్టోర్ చేసుకొని ఇలాంటి కర్రీస్ కానీ ఏమైనా చేసినప్పుడు యాడ్ చేసుకోవచ్చు। లేదా వేడివేడి రైస్లోకి లైట్గా ఈ పౌడర్ వేసుకొని నెయ్యి వేసుకొని అయినా తినచ్చు। ఇప్పుడు బీరకాయ చూసారా, ఇక్కడ ఉడుకుతూ ఉంది కదా, దీన్ని ఇలా చేతితో ప్రెస్ చేసి చూస్తే మనకి మెత్తగా కుక్ అయిపోయి ఉండాలి। అప్పటి వరకు ఉడికించుకోవాలి। బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుంటున్నాను, వాటర్తో సహా తీసుకోండి। ఇది ఈ విధంగా వాటర్తో సహా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి। ఆవాలు కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి ఈ మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై అవనివ్వాలి। ఇలా తిప్పుకుంటూ ఇవంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం। చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ బీరకాయ తీగూర అనేది, మనకి వేడివేడి రైస్లోకి కానీ సంగట్లోకి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది। ఈ విధంగా ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నాం కదా ఈ బీరకాయ, ఇది వాటర్తో సహా ఇలా యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి। ఈ విధంగా మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి। ఈ విధంగా పసుపును కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి। ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి। ఉప్పు యాడ్ చేసుకోవద్దు, ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు ఉప్పు యాడ్ చేసాం కదా, ఈ వాటర్లో సాల్ట్ అంతా కూడా ఉంటుంది కాబట్టి యాడ్ చేయొద్దు। ఒకసారి రుచి చూసుకొని మీకు సరిపోకపోతే యాడ్ చేసుకోండి। ఆల్రెడీ మనం వేరుశనగల పౌడర్ చేసుకున్నాం కదా, ఇందులో కూడా సాల్ట్ వేసాము కాబట్టి సాల్ట్ని యాడ్ చేయొద్దు। ఇక్కడ నేను ఈ పౌడర్ని ఒక 3.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను। మీకు సరిపోలేదు అనుకుంటే అంతా కూడా యాడ్ చేసుకోవచ్చు। ఈ పౌడర్ ఎంత యాడ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా వస్తుంది। ఈ విధంగా ఈ పౌడర్ని కూడా యాడ్ చేసి మొత్తం ఇలా కలిసిలాగా కలిపేసుకోవాలి। ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి।
ఇక్కడ నాకు సరిపోలేదు అనిపిస్తుంది పౌడరు, అందుకే మరి కాస్త యాడ్ చేశాను మరో టేబుల్ స్పూన్ వరకు. ఈ విధంగా పౌడర్ని అంతటిని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే బీరకాయ ఆల్రెడీ ఉడికిపోయి ఉంది. మనకి అంతా కూడా మసాలా కూడా ఒక 5 మినిట్స్లో పట్టేస్తుంది, కాబట్టి ఎక్కువసేపు కూడా ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అనేటువంటి బీరకాయ తీగూర మనకి రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.